हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते गनुक मन चैनल नी सब्सक्राइब चेयंडी लाइक चेयंडी मी फ्रेंड्स अंदर कूडा शेर चेयंडी प्रती व्हाट्सएप ग्रूप ललो टेलीग्राम ग्रूप ललो जॉब की संबंधी डीटेल्स नी शेर चेसिनट्लयिते वेरे वाल्लकि हेल्प चेसिन वाळ्ळु अवुतारु सो प्लीज सपोर्ट सो वीडियो डीटेल्स लोकि वेल्दामु कस्टमर सपोर्ट असोसिएट बिग बास्केट कंपनी नुंचि सो जॉब डीटेल्स एंटी मनकु सैलरी एंटी क्वालिफिकेशन्स एंटी एला अप्लाई चेयाली इंटरव्यू एक्कड़ जरुगुतुंदी इवन्नी डीटेल्स अन्नी चूद्दामु वीडियो स्किप चेयकुंडा एंड वरकु अयिते चूडंडी अप्पुडे मनकु कंप्लीट डीटेल्स अयिते तेलुस्तायि सो वीडियो मनं स्टार्ट चेसे मुंदु मल्लोकसारि चेप्तुन्नानु फ्रेंड्स प्रती ओक्करु कूडा अप्लाई चेसुकोनि वेल्लिपोतुन्नारु गानी वीडियो लाइक चेयट्लेरु मी दग्गर नुंचि नेनु ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే ప్లీజ్ లైక్ సో బిగ్ బాస్కెట్ నుంచి మనకు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ మనకు ఇక్కడ వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సో చూద్దాం అసలు జాబ్ డీటెయిల్స్ ఏంటి అనేది సో జాబ్ హైలైట్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ఫ్లెక్సిబుల్ ఫర్ రొటేషనల్ షిఫ్ట్స్ బిట్వీన్ 6 AM టు 11:45 PM ఎనీ 9 అవర్స్ అంటే మార్నింగ్ 6 గంటల నుంచి మనకు నైట్ 11:45 వరకు మనకు ఎనీ 9 అవర్స్ అంటే ఎప్పుడైనా సరే 9 గంటల షిఫ్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు ఓకేనా టైపింగ్ స్పీడ్ వచ్చేసి మినిమం ఒక 20 to 25 వాట్స్ పర్ మినిట్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనము కస్టమర్ క్వైరీస్ మనము సాల్వ్ చేయాలి కాబట్టి చాట్ ప్రాసెస్ కూడా మనము వాళ్ళు టెక్స్ట్ రూపంలో మనము కస్టమర్కి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో 20 నుంచి 25 టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేశారు 32 ఇయర్స్ ఉండాలని చెప్పేసి అంటే మినిమం 18 ఇయర్స్ 18 to 32 ఇయర్స్ అయితే ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఏమని అడిగారా ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఫ్రెషర్స్ 0 ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది టోటల్ వేకెన్సీస్ అయితే 50 వేకెన్సీస్ ఉన్నాయి మనకు ఇక్కడ 1.75 నుంచి 2.5 లాక్స్ వరకు పరాన్నం అయితే శాలరీ అయితే ఇస్తున్నారు సో స్టార్టింగ్ ఇక్కడ మీకైతే శాలరీ అయితే కొంచెం బేసిక్ ఇచ్చినా కానీ దాని తర్వాత అయితే వీళ్ళు కంపల్సరీగా మనకు శాలరీ అయితే హ్యాక్ చేయడం జరుగుతుంది సో హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో అయితే మనకు ఇక్కడ జాబ్ లొకేషన్ ఉంటుంది హైబ్రిడ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్ ట్రైనింగ్ విల్ బి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ దాని తర్వాత మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఇది కంపల్సరీగా వీళ్ళు అది క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ 3 మంత్స్ ఏంటంటే మీకు ఒక ట్రైనింగ్ పీరియడ్ లెక్క వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో అది కంప్లీట్ అయిపోతే కనుక మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే మీరు ఇంటి నుంచే మీరు వర్క్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచైనా సరే ఫస్ట్ 3 మంత్స్ అయితే మనకి ఇక్కడ ఆఫీస్కి రావాలన్నట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఇంగ్లీష్ తెలుగు హిందీ మనకు మామూలుగా తెలుగు మాట్లాడడం వస్తే సరిపోతుందండి మామూలుగా ఏంటంటే వీళ్ళు బేసిక్ ఇంగ్లీషు అంటే నాలెడ్జ్ ఉన్నా సరిపోతుందని అన్నారు ఫ్లూయెంట్ వీళ్ళు ఎక్కడ అడగలేదు సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నేను చెప్పాను కదా ఇంత ముందుకే మీకు ఇక్కడ ఫస్ట్ 3 మంత్స్ వర్క్ ఫ్రమ్ హోము పోస్ట్ దట్ WFH అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు ఇక్కడ ఆఫీస్ ఇది ఫస్ట్ 3 మంత్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ దాని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ ఎవ్రీ 2 మంత్స్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్ ఎవ్రీ 2 మంత్స్ 6 డేస్కి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇఫ్ రిక్వైర్డ్ ఏంటంటే ఒక 2 మంత్స్కి ఒకసారి అనుకోండి 2 మంత్స్ అంటే 2 మంత్స్కి ఒకసారి వాళ్ళు ఎప్పుడైనా ఆఫీస్కి రావాల్సి ఉంటే కనుక ముందే మీకు ఇన్ఫామ్ చేస్తారు ఇలాంటిది అంటే మీ జాబ్ ఎలా చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ డీటెయిల్స్ ఏమన్నా అప్డేటెడ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఆఫీస్కి రమ్మని చెప్తారు అది కూడా 2 నెలలకు ఒక్కసారి మాత్రం పోతే సరిపోతుంది లాంగ్వేజ్ రిక్వైర్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ తెలుగు మస్ట్ నో 3 లాంగ్వేజెస్ అంటే తెలిసి ఉండాలి మనకైతే మామూలుగా సో ఎందుకంటే మనకు తెలుగు స్టేట్లలో కూడా కొంతమంది హిందీ వాళ్ళు గిటా ఉంటారు కాబట్టి కొంచెం మామూలుగా బేసిక్ మాట్లాడే లాంగ్వేజెస్ తెలిసి ఉంటే సరిపోతుంది సో కొండాపూర్లో మనకు జాబ్ లొకేషను ఇది దాని తర్వాత అబౌట్ ద జాబ్ మీరు ఏంటంటే వచ్చినటువంటి కస్టమర్స్ ప్రాబ్లం ఇక్కడ నీకు చెప్పాను కదా ఇక్కడ చూడండి జాబ్ రిక్వైర్స్ యూ
to understand the customer problem, accurately follow the established procedures to resolve the problems అని చెప్పేసి అన్నారు. సో ఏంటంటే వాళ్ళ కస్టమర్ కేర్కి మనకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళ ఆర్డర్ చేసినటువంటి దాంట్లో ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఉన్నా కానీ మనల్ని కాంటాక్ట్ అవుతారు, మనం ఆ క్వైరీని సాల్వ్ చేయాలి. ఇది మనకు జాబు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, మీకు 3 మంత్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. ఓకేనా? సో డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్స్ చూడండి. ఇక్కడ ప్రాసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని చెప్పేసి అన్నారు. తర్వాత మస్ట్ బీ ఎ టీమ్ ప్లేయర్, హ్యావ్ ఎ గుడ్ యాటిట్యూడ్ ఉండాలి. దాని తర్వాత ఫ్లెక్సిబుల్ రొటేషన్ షిప్స్, షిప్స్ గురించి చెప్పాను కదండి నీకు, మార్నింగ్ 6 నుంచి ఇక్కడ. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్. ఎడ్యుకేషన్ చూడండి, ఎనీ టెన్ ప్లస్ టూ ఇక్కడ ఇచ్చారు. ఎడ్యుకేషను డిప్లొమా ఉన్న వాళ్ళు కానీ, డిగ్రీ, పీజీ, ఫ్రెషర్స్, క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ సెక్టర్స్, కొంతమంది బీపీఓ వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఇంకా బెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాక్ ఇన్ టు బిలో మెన్షన్డ్ అడ్రస్, బిగ్ బాస్కెట్ ఐఆర్సిపిఎల్ 1st ఫ్లోర్, తర్వాత మనకు బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ ఉంది, సాయి పృథ్వీ ఎన్క్లేవ్, మసీద్ బండా, టువార్డ్స్ కళాజ్యోతి రోడ్, బిసైడ్ శరత్ సిటీ మాల్, హైదరాబాద్, కొండాపూర్ అని ఇచ్చారు. ఈ అడ్రస్ మీరు గూగుల్లో టైప్ చేసినా కానీ మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది, లేదంటే ల్యాండ్ మార్క్ ఇచ్చారు వీళ్ళు, నియర్ జైన్ హెరిటేజ్ ఏ కేంబ్రిడ్జ్ స్కూల్ అని చెప్పేసి ఇచ్చారు, అక్కడికి కూడా మీరు వెళ్ళవచ్చు. ఓకేనా? స్టెప్స్ టు రీచ్ లొకేషన్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోండి. ఎవరైనా హైదరాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఎలా వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ ఇచ్చారు, అట్లా కూడా వెళ్ళొచ్చు. లేదంటే లొకేషన్ లింక్ కూడా ఉన్నది, అలా కూడా వెళ్ళచ్చు. అయితే మీ యొక్క ఫస్ట్ మీ యొక్క రిజ్యూమ్ అనేది ఈ నెంబర్కి మీరు ఒకసారి ఫార్వర్డ్ చేస్తే మీకు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఒక రిప్లై అనేది వస్తుంది. సెండ్ యువర్ సివి ఆన్ వాట్సాప్ నెంబర్ 9511920087, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ యొక్క రెజ్యూమ్ని. వాళ్ళైతే మీకు ఇమ్మీడియట్లీగా అంటే రెస్పాండ్ అవుతారు, లేదంటే మీరు ఆ నెంబర్కి సివి వాట్సాప్ చేయండి, మీరు కాల్ చేయండి ఆ నెంబర్కి అవసరమైతే, వాట్సాప్ చేసి ఈ అడ్రస్కి వెళ్ళండి కంపల్సరీగా. తర్వాత బెనిఫిట్స్ చూడండి, మీకు పిఎఫ్, ఈఎస్ఐ అండ్ ఇంటర్నెట్ అలవెన్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీ యొక్క ల్యాప్టాప్ నుంచి కానీ మీ డెస్క్టాప్ నుంచి చేయాలి కాబట్టి మీకు ఇంటర్నెట్ బిల్ ఎంత అవుతుందో వాళ్ళే ఇస్తారు. అయితే మీరు ఫస్ట్ సిస్టమ్ లేదు కదా అని చెప్పేసి మా ఇంటర్వ్యూకు అటెండ్ కాకుండా ఉండకండి, ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. మీరు సెలెక్షన్ అయిన తర్వాత మీరు ఒక 10,000లో డెస్క్టాప్ అనేది ఈజీగా పర్చేజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో. వీడియోని లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.